बेल्लंपल्ली नियोजकवर्गम पट्टणंलो तेलुगुदेशं पार्टी कार्यालयं नियोजकवर्गम अध्यक्षुडु गद्दल नारायण पट्टण अध्यक्षुडु मनीराम सिंग आध्वर्यंलो विलेकर्ल समावेशं निर्वहिंचारु। वारु मात्लाडुतू तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुडु पेदल बडुगु बलहीन वर्गाल आशाज्योति नारा चंद्रबाबु नायडु नंद्यालालो बस चेस्तुन्न समयंलो पोलीसुलु चुट्टुमुट्टि अक्रम కుట్రపూరిత అరెస్టులు చేయడం తగదని అన్నారు। మరి జగన్ మోహన్ రెడ్డి అసమర్థత ప్రభుత్వం ఏమీ చేతకాక మా నాయకుని అరెస్ట్ చేశారని ఆర్థిక నేరాల కింద అరెస్ట్ చేశారని కీచక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పన్నాగం పన్ని స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తారని 2015 లో ఉన్న కేసును సిబిసిఐడి రుజువు చేసి పక్కన పెట్టిన కేసును మళ్ళీ తిరిగి విచారణ జరిపి అక్రమ అరెస్ట్ చేశారు। ఎన్నికలు రానున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అతలాకుతలం చేద్దామనే ఉద్దేశంతో ఈ పన్నాగం పన్నారని కోర్టుకు రెండు రోజులు సెలవు వస్తున్న వేళ జైలులో పెట్టాలని ఈ అక్రమ అరెస్ట్ అని వారు తెలిపారు। ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోయిందని కేంద్రం స్పందించి కుట్రలకు స్వస్తి పలకాలని మరి మా అధినేత చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి నిజ నిజాలు నిరూపిస్తామని తెలిపారు। ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపకపోతే శాంతియుతంగా చేసే పోరాటాన్ని ఉద్రుతం చేస్తామని వాళ్ళు హెచ్చరించారు। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గద్దల నారాయణ పట్టణ అధ్యక్షుడు మనీరామ్ సింగ్ టిఎన్టీయూసీ జిల్లా నాయకుడు జీవరత్నం టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బోల్డు మల్లయ్య సిరికొండ కనకయ్య గ్రామాల నాయకులు గోకర్ల శేఖర్ అయిల్ల శంకర్ ఠాకూర్ భగవాన్ సింగ్ పుల్లూరి పోషం ఎస్కే ఇమాన్ జి గణేష్ ఎండి హస్సాన్ హరికిషన్ పాండే తదితరులు పాల్గొన్నారు। మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో బస చేస్తున్న క్రమంలో పోలీసులు ఒక 1000 మంది చుట్టుముట్టి అతన్ని అరెస్ట్ చేయడానికి ఎన్నో పన్నాగాలు పన్ని ఎంతో కుట్రకు పూర్తమైనటువంటి చర్యలు చేశారు। ఇది రాజకీయ దుష్టచర్యగా భావిస్తున్నాం। అదే జగన్ గారు ఇన్నింత తలవంచి ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారంటే అతనికి రాబో రోజులు గడ్డుకాలం అవుతుంది। చంద్రబాబు నాయుడిని ఒక్కరోజు అరెస్ట్ చేయాలనే ఒక తలంపుతోటి ఆయన ఈరోజు లండన్ పోయి అక్కడ నుండి ఇవన్నీ నడిపిస్తూ ఏదో ఒక విధంగా ఇతన్ని లోపల పెట్టించారు। చంద్రబాబు నాయుడు గారిని మరియు ఆర్థిక నేరాల కింద అతనిని అర్ధరాత్రి అంటే రాత్రి 3 గంటల సమయంలో ఈ కీచక ప్రభుత్వం ఈ కీచక ముఖ్యమంత్రి విదేశాలలో ఉండుకుంటూ మరి ఇతని మీద పక్షపూరితంగా మరి ఒక పద్ధతి ప్రకారంగా ఒక పన్నాగం పన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది। మా అధినేత ఇప్పుడు వీడియోలో మన వాయిస్లో ఓపెన్ చేస్తా ఉన్నాడు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ జగన్ మోహన్ రెడ్డి ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం మరి మా అధినేతల వెనుక విడిచిపెట్టకపోతే మళ్ళీ దీన్ని ఆందోళన కార్యక్రమాలు ఉద్రతం చేస్తాం తెలంగాణ కూడా దీన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా బంద్ చేసి బంధు పిలిపించి బంధు పిలిపించడానికి కూడా మేము వెళ్ళిపోమని చెప్పేసి మేము ప్రజల తరపు నుంచి మరి మా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వెంటనే ఖండిస్తున్నాం ఎంబడి అతనిని విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం।